హలో పిల్లలు, మునుపటి వీడియోలో మనం పాత్రల సామర్థ్యాలను అంటే కెపాసిటీని లీటర్లలో ఎలా కొలవవచ్చో నేర్చుకున్నాము. ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలతో దీని గురించి మరింత తెలుసుకుందాం. బన్నీ మరియు భోలా పాఠశాలకి వెళ్తున్నారు. ఇద్దరూ అకస్మాత్తుగా వారిద్దరిలో ఎవరు చాలా తెలివైనవారు అని గొడవ పడడం మొదలుపెట్టారు. బన్నీ భోలాతో అన్నాడు, భోలా నేను నీకంటే ఎక్కువ తెలివైనవాణ్ణి. అప్పుడు భోలా అతనితో అన్నాడు, అవునా, అయితే మనిద్దరిలో ఎవరు తెలివైనవారో వదరుబోత బాబాయిని అడుగుదాం. బాబాయ్ చెప్పండి, నేనెక్కువ తెలివైనవాణ్ణా లేక భోలానా అని బన్నీ వదరుబోతు బాబాయిని అడిగాడు. ఇది చాలా సులభం. నేను మీ ఇద్దరిని కొన్ని పొడుపు కథలు అడుగుతాను. ఎవరైతే ఎక్కువ పొడుపు కథలకి సరైన సమాధానమిస్తారో వారే ఎక్కువ తెలివైన వారవుతారు అని బాబాయ్ భోలా మరియు బన్నీలతో అన్నాడు. బన్నీ మరియు భోలా ఇద్దరూ దీనికి ఒప్పుకున్నారు. బాబాయ్ మొదటి పొడుపు కథ ఏమిటంటే, ఇక్కడ రెండు కుండలున్నాయి. పసుపు కుండలో నీలి కుండలో కంటే 2 రెట్లు ఎక్కువ నీళ్లు పడతాయి. నీలికుండ యొక్క సామర్థ్యం 3 లీటర్లు. మరైతే చెప్పండి, పసుపు కుండ యొక్క సామర్థ్యం కెపాసిటీ ఎంత ఉంటుంది? బన్నీ మరియు భోలా తమ తమ మనసులో గుణించడం ప్రారంభించారు. తర్వాత భోలా వెంటనే 6 లీటర్లు అని చెప్పాడు. భోలా ఇంత తొందరగా సమాధానం ఎలా చెప్పాడని బన్నీ ఆశ్చర్యపోయాడు. పిల్లలు, భోలా చెప్పిన సమాధానం సరైందేనా? రండి, భోలా ఈ సమాధానాన్ని ఎలా కనుగొన్నాడో చూద్దాం. నీలికుండ యొక్క సామర్థ్యం అంటే కెపాసిటీ 3 లీటర్లని మనకి తెలుసు. మరియు పసుపు కుండ యొక్క సామర్థ్యం కెపాసిటీ నీలికుండకి 2 రెట్లు అంటే 2 ఉంటుంది. అంటే పసుపు కుండ యొక్క సామర్థ్యం 2 × 3 6 లీటర్లవుతుంది. భోలా యొక్క సమాధానం సరైంది. నీ సమాధానం సరైంది భోలా. ఇప్పుడు తర్వాతి పొడుపు కథకి సమాధానం ఎవరిస్తారో చూద్దాం. చందా దగ్గర 1-2 లీటర్ల సామర్థ్యం అంటే కెపాసిటీ ఉన్న బకెట్ ఉంది. మరియు తను దానిని గోలు యొక్క బకెట్ నింపడానికి 5 times ఉపయోగిస్తుంది. అయితే గోలు యొక్క బకెట్ సామర్థ్యం అంటే కెపాసిటీ 8 లీటర్లుంటుందో చెప్పండి. బన్నీ మరియు భోలాలు మరోసారి మనసులో గుణించడం ప్రారంభించారు. ఈసారి బన్నీ ముందుగా సమాధానం చెప్పాడు, 10 లీటర్లు. పిల్లలు, బన్నీ చెప్పిన సమాధానం సరైందేనా? చందా యొక్క బకెట్ సామర్థ్యం అంటే కెపాసిటీ 2 లీటర్లది. మరియు గోలు యొక్క బకెట్ పూర్తిగా నిండడానికి చందా తన బకెట్ని 5 సార్లు పూర్తిగా నింపుతుంది. అంటే గోలు యొక్క బకెట్ సామర్థ్యం 2 × 5 10 లీటర్లవుతుంది. బన్నీ యొక్క సమాధానం సరైంది. నీ సమాధానం సరైంది బన్నీ. పిల్లలు చూడండి, భోలా ఒక పొడుపు కథకి సరైన సమాధానమిచ్చాడు, మరియు బన్నీ ఒక పొడుపు కథకి సరైన సమాధానమిచ్చాడు. కాబట్టి మీరిద్దరూ తెలివైనవారే అని బాబాయ్ భోలా మరియు బన్నీలతో అన్నాడు. భోలా మరియు బన్నీలకి బాబాయ్ చెప్పింది అర్థమైంది. తర్వాత వారు సంతోషంగా పాఠశాలకి వెళ్ళిపోయారు. పిల్లలు, ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలతో
పాత్రల సామర్థ్యాన్ని కెపాసిటీని లీటర్లలో ఎలా కొలవవచ్చో దీని గురించి మరింత నేర్చుకున్నాము. తదుపరి వీడియోలో మనం దీనికి సంబంధించిన కొన్ని అపోహలని చూద్దాం.